హాయ్ అండి బాగున్నారా చూడండి లక్ష్మీదేవి పూజ వరలక్ష్మి వ్రతానికి మనము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఇలాగా మనం గడపలు పూజించుకోవాలి కుంకుమతోటి మరి బియ్య పిండితోటి ఇలాగా పెట్టుకోవాలి ఆమె పాదాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి గుమ్మానికి ముందుగా పాదాలు మనం వేసుకోవాలి అటువైపు ఇటువైపు మన ముగ్గు అనేది చూడండి ఇలాగ గీతల ముగ్గే వేస్తారు ఎక్కువ మంది చాలా వరకు గీతల ముగ్గే వేస్తారు అలా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత మనము శుభ్రంగా పొయ్యి అనేది తుడుచుకొని పసుపు కుంకుమంతో పెట్టుకోవాలి ఇల్లు మొత్తం కూడా మనం తెల్లారకు ముందుగానే చూడండి ఇలాగ మనము పసుపు కుంకుమతోటి ఇలాగ అంతా శుభ్రం చేసుకోవాలి ఇలాగా పొయ్యి అన్నీ కూడా అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం ప్రసాదాలు వండుకోవాలి ఇలా చూడండి కలసం అనేది ఇలా పెట్టుకోవాలి ప్రసాదాలు పులిహోర సలివిడి వడపప్పు ఖచ్చితంగా మనం చేసుకోవాలండి సింపుల్గా ఇలాగ చూడండి ఎక్కువ ఆరుబాటాలు పోకుండా మనం కలసం అనేది పూజ అనేది ఇలా చేసుకోవాలి చూడండి దండాలు అవి వేసుకొని ఎర్రటి పూలు ఎక్కువ ఇష్టం అండి అమ్మవారికి అమ్మవారికి ఎర్రటి చీర ఎర్రటి పూలు తామర పూలు అన్నీ ఇష్టము ఆ కృష్ణయ్యకి కూడా పూజ అనేది చేయాలండి కృష్ణయ్య కానీ వెంకటేశ్వర స్వామి కానీ లేదా మీకు విష్ణుమూర్తి పటం ఉంటే విష్ణుమూర్తి కానీ ఎవరైనా ఒకటే ఆమె అంశ వేరు వేరు పేర్లే కానీ ఒకటే అంశ లక్ష్మీదేవికి అలా ఉన్నట్టు కానీ ఆ వాళ్ళకు కూడా సీతాదేవిగా అలా ఉంటుంది కదా అలాంటి పేర్లే కానీ చూడండి ఆచమన్యానికి మనం హారతికి ఇలాగా పూజ అనేది చేసుకోవాలండి మనం వెంకటేశ్వర స్వామి పటం ఉండాలి అదేవిధంగా అన్నిటినీ అలంకరించుకోవాలండి ఇంట్లో ప్రతి పటాన్ని మనం అలంకరించుకొని పెట్టుకోవాలి తర్వాత మనం చూడండి ఇలాగా కలిశానికి కలసం అయితే పెట్టుకోండి బియ్యం పోసి కింద లేదు అంటే మీరు పటమైనా పెట్టుకోండి నేను కలసం పెట్టి చూపించాను ఇక్కడ పటం పెట్టి చూపిస్తున్నాను పటమైనా మీ ఇష్టం అండి పెట్టుకోండి పటం పెట్టుకొని ఇలాగ పూజ అనేది పటానికి అలంకరించి ఇలా చేసుకోవచ్చు కలిసి మానవాయితీ లేదు మాకు ఎలా చేయాలి వాళ్ళకి ఇలాగండి ఇలా చేసుకోండి అమ్మవారికి అమ్మవారు ఇప్పుడు కూడా మనకి గజాలతోటి పన్నీరు చల్లుతున్నట్టుగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉండాలి నేను కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకొని కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను కామాక్షి దీపానికి కూడా మనం ఐదు చోట్ల అనేది పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకొని మనం వేసుకొని వెలిగించుకోవాలి ఇలాగా చూడండి అమ్మవారు అసలు ఒక్కచోట నిలకడగా ఉండరు ఆమె చోట ఉన్నారు అంటే అది చాలా గ్రేట్ అంట ఎప్పుడు ఆమె ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటుందంట అందరి దగ్గర ఒకే చోట ఉంటే ఎవ ఎట్లాగండి ఉండదు కదా అందరూ చూడాలి అందరికీ అవసరమేగా అమ్మవారితోటి అందరు ఎవ్వరు ఎక్కువ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది కాదండి ఇప్పుడు మనం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు చాలా మటుకి డబ్బులు ఇవ్వాలండి ఇస్తేనే అమ్మవారికి నచ్చుతుందంట ఆమెని ఇంట్లో బంధించేస్తే ఇప్పుడు మనం చూడండి మగవాళ్ళు బయటికి వెళ్ళదు ఇంట్లోనే ఉండండి అంటే ఎంత కోపం వస్తుంది కొంచెం సేపు సరదాగా బయట తిరిగి రావాలని మనకు ఉంటుంది కదా అలాగే అమ్మవారు కూడా బయటికి వెళ్ళాలని కోరిక ఉంటుందట అందుకనే మనము ఎప్పుడైనా ఇప్పుడు ఎవరైనా అడిగితే అడక్కపోయినా ఇప్పుడు మన తాంబూలంలో ఒక రూపాయి పెట్టి జాకెట్ ముక్క అవి మనకు అమ్మవారికి ఇవ్వాలి అవి వాళ్ళకి తాంబూలంగా ఇస్తే ఒక రూపాయి శనగలు అదేవిధంగా ఆకు ఒక్క పసుపు కుంకుమ రెండు గాజులు పువ్వులు జాకెట్ ముక్క ఇవ్వాలి నేను చెప్పెట్టాను ఒకటి వీడియో చూడండి అలాగే మనం ఎవరన్నా వచ్చినప్పుడు ఏదన్నా అవసరమైతే మనం బిగబట్టుకొని కూర్చోకూడదు అమ్మో ఇవాళ ఇస్తే ఇంకా లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు అని అనుకోకూడదు ఆమెకి నచ్చితే వస్తుంది ఏదో ఒక రూపాన కానీ మనం ఆమెని ఈ బయటికి వెళ్ళిపోమని అనకూడదు కానీ ఇవ్వాలి వెళ్ళి వెళ్ళి వస్తూ ఉంటుంది ఆమె మనకి ఎప్పుడూ అలాగే ఉండదు ఒక చాటే ఉండదు ఆమెను బంధించి అలా ఉంచకూడదట పెద్దలు చెప్తూ ఉంటారు పురాణాల్లో చెప్తూ ఉంటారు కొంతమంది శుక్రవారాలు మంగళవారాలు బిగబట్టేసేస్తారు చేతుల్ని మనం ఇవ్వకూడదు ఇవ్వకూడదు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని ఈ అది కొంతమందికి ఒకవేళ అలాంటిది సిచ్యువేషన్ జరిగితే ఒకవేళ ఇస్తే మళ్ళీ రాకపోవటం జరిగితే ఇక ఇవ్వకండి ఒకసారి ఇవ్వండి ఇచ్చి చూడండి అభివృద్ధి అవుతుంది ఇంకా కొంచెం పెరుగుతుందే తప్ప మీకు నష్టం అయితే ఎక్కడా రాదండి మనం ఇలాగ అమ్మవారిని అలంకరించుకొని ఇలాగ పూజ అనేది చేసుకోవాలండి అప్పుడు మనం లక్ష్మి అష్టోత్తరాలు దానమ్మ గింజలతోటి రూపాయి కాయన్స్తోటి తర్వాత లక్ష్మి తామర గింజలు ఉంటాయి కదా తామర గింజలతోటి చదువుకోవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి